డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇంతవరకు ఎక్కువ డబ్బు ఇచ్చింది చాలు అంటూ టీవీల్లో వస్తున్న ఒక నగల ప్రకటన చూస్తున్నారు కదా మీరు. అంతేకాదు, మీ మొదటి ప్రీమియం కూడా మేమే కడతాం అంటూ వారిదే ఇంకో ప్రకటన. ఈ ప్రకటనలన్నీ చూస్తే పేదవారికి కూడా బంగారం కొనాలనే ఆశ కలుగుతుంది. జీవితం స్వప్నమైతే సుందరమైన స్వప్నాన్నే కందాం. ఈ దరిద్రంలోంచి, ఈ భయంలోంచి మేలుకొందాం అంటాడు కవి. కానీ జీవితం అనేది స్వప్నం కాదు, వాస్తవం. ఇలాంటి ప్రకటనల మాయలో పడితే, వాస్తవికతను గుర్తించలేని దృష్టిలోపం అడ్డుపడితే, మొదటి వాయిదా ఎవరు కట్టినా అంతిమంగా బంగారానికి మూల్యం చెల్లించేది మనమేనని గుర్తించలేకపోతున్నాం. సాధారణంగా వ్యాపారస్తుడు వినియోగదారుల అవసరాలను, అభిరుచులను దృష్టిలో పెట్టుకుని వస్తువులు తయారు చేస్తాడు. ఆ వస్తువుల్ని అమ్ముకోవడానికి ప్రకటనలు జిమ్మిక్కులతో మాయ చేస్తాడు. మధ్యతరగతి అంటే పెరుగుతున్న వినిమయ వ్యామోహం. మనుషుల్లో పెరిగిపోతున్న వినిమయ తత్వం వస్తు వ్యామోహానికి ఉద్దీపన కేంద్రం. ఏ కస్టమర్ అభిరుచి ఏమిటో సర్వే చేసి వారి కోరికలకు సరుకు రూపం ఇచ్చి వారి ముందు నిలబెట్టి సొమ్ము చేసుకోవటమే కార్పొరేట్ మార్కెటింగ్. ఈ మార్కెటింగ్ శక్తులే ఇప్పుడు రాజకీయాల్లోనూ చొరబడటంతో రాజకీయాల్లో కూడా మార్కెటింగ్ ప్రక్రియ ఊపందుకుంది. ఈ మార్కెటింగ్ ప్రక్రియ ఎన్నికలను కూడా వ్యాపారంగా మార్చేసింది. ఓటర్ను వినియోగదారుగా మార్చి, నేను నమ్మకస్తుణ్ణి, నన్ను నమ్మండి, మీ భవిష్యత్తుకు నేనున్నా అంటూ మీ ముందుకు వస్తున్నారు. ఒకరు చంద్రన్న భరోసా అంటే, ఇంకొకరు రాజన్న రాజ్యం అంటున్నారు. ఏ పార్టీ హామీని నమ్మాలో, ఏ నాయకుని ప్రకటన నిజమో అర్థం కాక అయోమయ పరిస్థితి దాపురించింది ప్రజలకు. రాజకీయ నాయకులు తమ ఉనికి కోసం, అధికారం కోసం ఎన్నెన్ని అబద్దాలు ఆడాలో అన్నీ చెబుతున్నారు. అందుకు ఏమాత్రం వెరుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఒకరు తెలంగాణ నుంచి గులాబీ రంగు సరుకులు తీసుకొచ్చి వాటికి ఫ్యాన్ స్టిక్కర్లు అంటించేసి పంచుతున్నారని ఒకరు ఎత్తుపడిస్తే, మా కేంద్ర పథకాలకు మీ పచ్చ స్టిక్కర్లు అంటించేసుకుని ప్రచారం చేసుకుంటారని ఇంకొకరు అవహేళన చేస్తున్నారు. మొత్తానికి వీరంతా కొత్త కొత్త హామీలతో జనానికి స్టిక్కర్లు వేయాలని చూస్తున్నారు. వీరి స్టిక్కర్ల మాయాజాలమంతా సగటు ఓటరు వినిమయ తత్వాన్ని ఓటర్ల రూపంలో దండుకోవటమే. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకున్నంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. వారి మాటలకు, వారి చేతలకు జనం మతులుపోవటం ఖాయం. మన ఇతిహాసాల నాటి నుండే అబద్దాలాడిన ఆదర్శ పురుషులున్నారు. మా అబద్దాలన్నీ లోక కళ్యాణం కోసమేనని వాళ్ళు చెప్పుకున్నారు. ప్రస్తుతం మన నేతలు కూడా ఓట్లు, సీట్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్ని అబద్దాలు చెప్పడానికైనా వెనుకాడటం లేదు. వీరు లోక కళ్యాణం కోసమేనని పైకి చెప్పినా కార్పొరేట్ల కోసం అన్నది జగమెరిగిన సత్యం. ఎన్ని కలలో కరిగిపోవు ఎన్ని కలలో. ఓటర్లకు తెలియకుండా వారి కలలను, ప్రాణాలను లాగేసుకుంటే ప్రాణం లేని మనుషులు తమ ప్రాణాలు ఎక్కడయ్యున్నాయో అని విలపిస్తూ 5 ఏళ్లపాటు రాజ్యం మీద పడి వెతుకుంటూనే ఉండాలి. ప్రజాస్వామ్య విధానాలు, లక్ష్యాలు, విలువలు వంటి వాటిని కాపాడటం ఎప్పుడో పోయాయి మన రాజకీయాల్లో. ఇప్పుడంతా ప్యాకేజీలు, ఆఫర్ల మయం. ఇప్పుడల్లా ఎలా ఉందంటే, ఎన్ని కలలో ఎన్ని కలలో, ఒక్క చేపకాయ ఎన్ని వలలో అన్నట్లుంది ఇప్పుడు పరిస్థితి. ఓటర్ని వినియోగదారుగా మార్చి, రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఏమార్చి ఓటరు వినిమయ తత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి వీలైనన్ని వలలు విసురుతూనే ఉన్నారు, కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. ఇప్పుడు టీవీల్లో వస్తున్న అనేక ఎన్నికల ప్రకటనలే దీనికి నిదర్శనం.
ఇప్పటి పరిపాలనతో సంబంధించి ఎన్నికల పోటీల్లో నెగ్గటానికి ఎవరికైనా నిలువెత్తు ధనం నిలువెత్తు నక్కజిత్తులు ఉండాల్సిందే. ఈ విషయంలో దేశంలోనూ రాష్ట్రంలో కూడా పోటీ పడుతున్నారు. రైతుల రుణమాఫీ గురించి చెప్పుకున్నంత ధైర్యంగా గొప్పగా బ్యాంకులకు ఎగనామ్యం పెట్టిన శతకోటి ఇస్తారు లక్షల కోట్ల బకాయిలను మాఫీ చేసిన వైన గురించి ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించడం మా వల్లే అవుతుంది అని ఎందుకు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు? కార్మికులకు 18,000 రూపాయల కనీస వేతనం గ్యారంటీ చేస్తామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? ఉద్యోగాలు ఏ పరిశ్రమలో ఎన్ని కల్పించామో, ఎక్కడెక్కడ ఎన్ని ఉద్యోగాలు ఊడిపోయాయో ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? ఇటువంటి మౌలికమైన ప్రశ్నలు ఓటర్ల నుంచి సంధించినప్పుడే వెరి అసలు రూపం బయటపడుతుంది. మనలో వినిమయతత్వం బలంగా ఉన్నంతకాలం ప్రజల నోళ్లకు కళ్లకు స్టిక్కర్లు అంతే అతికించగలుగుతూనే ఉంటారు. కనుక ఓటర్లారా, ఒక్కసారి ఆలోచించండి. మనం బాగుపడాలంటే మనం ఎవరి వంట నిలబడాలి? ఒక నీతివంతమైన పాలన కావాలంటే మనం ఎవరి వెంట నిలవాలి? మీరే ఆలోచించుకోండి. నమస్కారం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.